వనపురాణాల్లో వివరించిన మరొక ధర్మ సందేహం గురించి తెలుసుకుందాము. మహాహోమాలు, అభిషేకాలు, అర్చనలు. మనం అభిషేకంలు అర్చనలు చేయిస్తూ ఉంటాం. కొంతమంది అయితే నమ్మరు, కానీ హోమాల వల్ల, అభిషేకాల వల్ల, అర్చనల వల్ల చాలా మంచి జరుగుతుంది, పాజిటివ్ వైబ్స్ కూడా వస్తాయి. అలాంటివి ఎలాంటి హోమాలు చేస్తే ఏం జరుగుతుందో తెలుసుకుందాము. రుద్రహోమం చేయటం వల్ల సకల కార్యశుద్ధి, ఆయుష్ అభివృద్ధి, కోరిన కోరికలు నెరవేరుతాయి. రుద్రాభిషేకం వల్ల ఏలినాటి శని, అష్టమ శని ఇత్యాది దోషాలన్నీ పోతాయి. లక్ష్మీ గణపతి హోమం చేయటం వల్ల అనేక విఘ్నాలు తొలగిపోతాయి. నవగ్రహ హోమం వల్ల నవగ్రహ దోషాలు మటుమాయం అవుతాయి, నవగ్రహ శాంతి జరుగుతుంది. దుర్గా హోమం వల్ల అనేక భయభీతి బాధలు తొలగిపోతాయి. ఖడ్గమాలలో కుంకుమార్చన చేయించటం వల్ల మహా అష్టైశ్వర్యాలు అన్నింట విజయం సిద్ధిస్తుంది. ఒక్కొక్క హోమంలో కొన్ని కొన్ని రకాల పదార్థాలను వాడడం వల్ల అవి అగ్నితో మమేకమయ్యి నెయ్యి వాటికి జోడింపబడి మంత్రశక్తి వల్ల మంచి ఫలితాల్ని అందజేస్తాయి. ఇది మనం సైన్స్ పరంగా చూసినా చాలా మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మరింతమందికి షేర్ చేయండి. నేను మరిన్ని ఇలాంటి వీడియోస్ వేయాలని ప్రోత్సహిస్తూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.